శకం 1201లో బెజవాడను ఆక్రమించిన కాకతీయ సైన్యం దివి ద్వీపాన్ని ముట్టడించింది. అంతేకాదు కాకతీయులు గెలిచారు. కానీ గణపతి దేవుడు ఆ ద్వీపాన్ని అయ్యవంశరాజైన అయ్యపినచోడుకు తిరిగి ఇచ్చివేశాడు. అతని కుమార్తెలైన నారాంబ పేరాంబలను వివాహమాడాడు. భావమర్దైన జాయపుడికి తన కొలువులో గజసాహిని అనే పదవిని ఇచ్చాడు. ఈ యుద్ధంతో గోదావరి నుంచి పెన్నా నది వరకు ఉన్న వెలనాటి చోళుల రాజ్యం కాకతీయుల హస్తగతమైంది. నెల్లూరు తెలుగు చోళులతో కాకతీయులకు స్నేహం ఉండేది. ఇది కాకతీయ రాజ్య విస్తరణకు తోడ్పడింది. బృదీశ్వరుడిపై యుద్ధంలో గణపతి దేవుడికి చోడతిక్కన సహాయం చేశాడు. దీనికి ప్రతిఫలంగా గణపతి దేవుడు నెల్లూరుపై దండెత్తాడు. తమ్మసిద్ధిని ఓడించి చోడతిక్కన్నకు సింహాసనం కట్టబెట్టాడు. ఈ యుద్ధాల వల్ల నెల్లూరు తెలుగు చోళుల రాజ్యంపై కాకతీయుల ఆధిపత్యం ఏర్పడింది. బృదీశ్వరుడిపై విజయం సాధించిన గణపతి దేవుడు కళింగ దండయాత్రను ప్రారంభించాడు. ఈ దండయాత్ర చేసిన వారిలో రేచర్ల రాజనాయకుడు ఏరువ తెలుగు చోడ భీముడు ముఖ్యులు. ఉదయగిరి ఆక్రమణ తరువాత కాకతీయ సైన్యం బస్తర్లో ప్రవేశించి చక్రకోటను చేయించింది. తర్వాత గోదావరిని దాటి ద్రాక్షారామం చేరింది. కళింగ దండయాత్రతో కాకతీయ సైన్యం ప్రతిష్ట పెరిగింది. కానీ శాశ్వత ప్రయోజనం చేకూరలేదు. కాకతీయుల చేతిలో ఓడిన గాంగ సైన్యం కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కమ్మనాడును పరిపాలిస్తున్న కొనిదెన చోళులు గణపతి దేవుణ్ణి ఎదిరించి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. తెలుగు చోళరాజు కుమారుడైన ఓబిలి సిద్ధి పొత్తపిని పరిపాలించేవాడు. కమ్మనాడును జయించాలని గణపతి దేవుడు ఇతన్ని ఆజ్ఞాపించాడు. ఓబిలి సిద్ధి కొనిదెన చోళులతో పాటు అద్దంకి చక్రనారాయణ వంశరాజులను ఓడించాడు. దీంతో గణపతి దేవుడు ఓబిలి సిద్ధిని కమ్మనాడుకు పాలకుడిగా నియమించాడు. గోదావరి మండలం కాకతీయుల వశమైంది. గణపతి దేవుడు జీవించి ఉన్నంత కాలం కళింగులు మళ్లీ యుద్ధం మాట ఎత్తలేదు. క్రీస్తు శకం 1249లో నెల్లూరిని పాలించే చోడతిక్కన మరణించాడు. ఇతని కుమారుడైన రెండో మన్మసిద్ధ అతడి దాయాది విజయగండ గోపాలుడి మధ్య రాజ్యం కోసం తగాద వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండో మన్మసిద్ధి గణపతి దేవుడి సహాయం కోరాడు. మహాకవి తిక్కన సోమయాజితో రాయబారం పంపాడు. నెల్లూరు జన్మస్థలమైన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్లి కాకతీయ గణపతి దేవుని ఆస్థానంలోనే తన మహాభారత రచన పూర్తి చేశాడు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను సాంస్కృతికంగా ఐక్యపరిచిన సాహిత్య కృషికి తిక్కనను మూలపురుషుడని చెప్పవచ్చు. దీంతో గణపతి దేవుడు సామంతభోజుని నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు. మన్మసిద్ధిని సింహాసనంపై అధిష్ఠింపచేశాడు. ఆ తర్వాత కాకతీయ సైన్యం ద్రావిడ మండలంలో ప్రవేశించింది. పలయ్యూర్ యుద్ధంలో విజయగండ గోపాలుణ్ణి కర్ణాటక సైన్యాన్ని ఓడించింది. ఈ విజయాలతో కాకతీయ సామ్రాజ్యం దక్షిణ దేశంలో కాంచీపురం వరకు విస్తరించింది. క్రీస్తు శకం 1263లో జరిగిన ముత్తకూరు యుద్ధం మినహా తన జీవితకాలంలో గణపతి దేవుడు అపజయం పొందలేదు. క్రీస్తు శకం 1199 నుంచి క్రీస్తు శకం 1262 వరకు అఖిలాంధ్ర సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యం కిందకు తెచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసి రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు. గణపతి దేవుడికి ఇద్దరు కూతుళ్ళు, రుద్రమదేవి, గణపాంబ. రుద్రమదేవి గణపతి దేవుడి కూతురని కొలనుపాక, పానకల్లు శాసనాలు తెలుపుతున్నాయి. గణపతి దేవుడు వివిధ మండలాధిపతులను రాజకీయంగానే కాకుండా వైవాహికాది బంధాల ద్వారా కూడా దగ్గర చేసుకునేవాడు. అదే మాదిరి గణపతి దేవుడు రాజకీయ చతురతో రుద్రమదేవిని తూర్పు చాళుక్య వంశరాజు వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు. గణపాంబను కోట వంశరాజైన వేతనకిచ్చి వివాహం చేశాడు. గణపతి దేవుని కాలంలో గజ సైన్యాధ్యక్షుడిగా జాయప సేనాని ఉండేవాడు. ఆయన రచించిన గ్రంథమే నృత్య రత్నావళి. గణపతి దేవుని మంత్రి అయిన గుండామాత్యుడు నృత్య శాస్త్రవేత్త. గణపతి దేవుడు తన భావమర్ది అభిమాన పాత్రుడైన జాయపని గుండామాత్యునికి శిష్యుడిగా అప్పగించాడు. జాయప సుమారు 10 ఏళ్లపాటు గుండామాత్యుని వద్ద శిష్యరికం చేశాడు. అటు పిమ్మట గణపతి దేవుని కోరికను అనుసరించి జాయప సేనాని క్రీస్తు శకం 1253-54లో నృత్య రత్నావళి అనే ఉత్తమ నృత్య శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. దీనిలో మార్గ నృత్య సంప్రదాయమే కాక ఆ కాలంలో తెలుగుదేశంలో బహుళ ప్రచారంలో ఉన్న నృత్య పద్ధతులు పేరిణి, చర్చరి, దండరాసక, ఘటసరి, బహురూపము, బిందు, కోలాటము మొదలైనవెన్నో వర్ణించారు.
తిక్కన సోమయాజి మూలములో లేకపోయినా బృహన్నలకు నేర్పిందంతా దేశీ నృత్యమనే పేర్కొనటం గమనార్హం. అలాగే పాల్కురికి సోమనాథుడు కూడా దేశీ నృత్య భేదములను పేర్కొన్నాడు. వీరిద్దరూ జాయపకు సన్నిహిత కాలంలోని వారే. రుద్రమదేవి. పురుషులే రాజ్యపాలన చేయాలనే సంప్రదాయాన్ని ధిక్కరించిన గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా నియమించి క్రీస్తుశకం 1259 నుండి రాజ్యభారాన్ని అప్పగించినాడు. క్రీస్తుశకం 1262 వరకు గణపతి దేవుడు జీవించి ఉన్నాడు కనుక అంతవరకు కాకతి రాజ్య కిరీటాన్ని రుద్రమదేవి ధరించలేదు. గణపతి దేవుడు రుద్రమాంబను రాణిని చేయటం నచ్చని కొందరు సామంతరాజులు రాజబంధువులు ఆమెపై తిరుగుబాటు చేసినారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది రుద్రమాంబ సమితి తమ్ములైన హరిహరదేవుడు మురారిదేవుడు అని రుద్రమాంబ వారిని ఓడించి మరణశిక్ష విధించిందని ప్రతాపరుద్ర చరిత్ర చెప్తున్నది. కాయస్థరాజులు జన్నిక దేవుడు త్రిపురారి వెలమనాయకుడైన ప్రసాదిత్యుడు మల్యాలగుండియ నాయకుడు మద్దతుతో రుద్రమదేవి సింహాసనాన్ని దక్కించుకుంది. కాకతీయ రాజ్యంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో కళింగరాజు మొదటి నరసింహుడు గోదావరి మండలంపై దండెత్తి చాలా ప్రాంతాన్ని ఆక్రమించినాడు. అనంతరం అతని కుమారుడు గజపతి మొదటి వీరభానుదేవుడు వడ్డాది మృత్యుదేవునితో కలిసి వేంగిపై దండెత్తినాడు. ఈ దండయాత్రను రుద్రమదేవి పోతి నాయకుడు పోలి నాయకుడు అనే సేనానుల నాయకత్వంలో ఎదుర్కొంది. గోదావరి ఒడ్డున జరిగిన భీకర యుద్ధంలో కళింగులను ఓడించిన కాకతీయ సేనానులు గజపతి మత్తమాతంగ సింహ ఓటియ రాయమర్దన బిరుదులు పొందినారు. ఈ యుద్ధం తరువాత తీరాంధ్ర ప్రాంతంలో రుద్రమదేవిని ఎదిరించిన రాజు లేడు. యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తాడని ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడించాడని రుద్రమదేవి అతనితో భీకరంగా పోరాడి 3 లక్షల సేవన కాల్బలాన్ని 1 లక్ష అశ్విక దళాన్ని నాశనం చేసిందని చివరికి మహాదేవుడు ఓడి పారిపోగా అతన్ని రుద్రమాంబ దేవగిరి వరకు వెంటాడిందని తెలుస్తోంది. నల్లగొండ జిల్లా పానగల్లులోని ఛాయసోమనాథునికి భూమిని దానం చేసిన సారంగపాని దేవుడు రుద్రమదేవికి సామంతుడు. కడప మార్చువాడి రాజ్యంలో కాయస్థు జన్నిక దేవుని తరువాత అతని పెద్ద కుమారుడు త్రిపురారి దేవుడు అతని తరువాత అతని తమ్ముడు అంబదేవుడు కాయస్థరాజులై కాకతీయుల సామంతులుగా పాలించారు. క్రీస్తుశకం 1272 రాజ్యానికొచ్చిన కాయస్థు అంబదేవుడు మిక్కిలి పరాక్రమవంతుడు. ఇతడు రుద్రమదేవిని ఎదిరించి స్వతంత్ర కాయస్థ రాజ్య నిర్మాణానికి పూనుకున్నాడు. రుద్రమదేవి మల్లికార్జున సేనాని నాయకత్వంలో సైన్యాన్ని నడిపింది. ఈ యుద్ధంలో రుద్రమ జయించిందని కాదు మరణించిందని భిన్న కథనాలున్నవి. అయితే ఈమె 1289 మరణించినట్లు నగరికల్ సమీపంలోనే చెందుపట్ల శాసనం వలన తెలుస్తుంది. దీనిని బట్టి ఈ యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని చెప్పాలి. రుద్రమదేవి 1291-1295 వరకు జీవించిందనే వాదానికి ఈ శాసనంతో తెరపడింది. గణపతి దేవుడికి పుత్ర సంతానం లేనందున కుమార్తె రుద్రమదేవిని రాజుని చేశాడు. గణపతి దేవుడు రుద్రమదేవిని క్రీస్తుశకం 1259 రాజప్రతినిధిగా నియమించినప్పటికీ క్రీస్తుశకం 1262 పూర్తి రాజ్యభారాన్ని అప్పగించాడు. అయితే క్రీస్తుశకం 1262 గణపతి దేవుడు మరణించిన తర్వాత రుద్రమదేవి కాకతీయ రాజ్య కిరీటాన్ని ధరించింది. రుద్రమదేవి తెలంగాణను పాలించిన మొదటి మహిళా పాలకురాలు. రుద్రదేవ మహారాజు పేరున సింహాసనాన్ని అధిష్ఠించి రాయగజకేసరి అనే బిరుదు పొందింది. దేవగిరిని పాలించే యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లుపైకి దండెత్తగా రుద్రమదేవి అతన్ని ఓడించి దేవగిరి వరకు తరిమివేసింది. ఈ విషయం ఆమె వేయించిన బీదర్ శాసనం ద్వారా తెలుస్తుంది. దేవగిరి యాదవుల నాణాలు తెలంగాణ ప్రాంతంలో లభించాయి. రుద్రమదేవి తన సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆమె పాలనా కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించటం ఆయన ఆనాటి విశేషాన్ని గ్రంథస్థం చేయటం ముదావహం. అదే ప్రధాన ఆధారం కూడా. రుద్రమదేవి తన రాజ్య దక్షిణ భాగంలో కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణచటానికి త్రిపురాంతకానికి వెళ్ళి అక్కడ జరిగిన యుద్ధంలో మరణించింది. ఈ విషయం నల్గొండ జిల్లా చెందుపట్లలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. గణపతి దేవుడు రుద్రమాంబను రాణిని చేయటం నచ్చని కొంతమంది సామంతరాజులు రాజబంధువులు ఆమెపై తిరుగుబాటు చేశారు. రుద్రమాంబ సవతి సోదరులైన హరిహర దేవుడు మురారి దేవుడు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రుద్రమాంబ వారిని ఓడించి మరణశిక్ష విధించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది.
కాయస్థరాజులైన జన్నిగ దేవుడు, త్రిపురారి వెలమనాయకుడైన ప్రసాదిత్యుడు, మలయాళ గుండియ నాయకుడు తదితరుల మద్దతుతో రుద్రమదేవి సింహాసనం దక్కించుకుంది. కాకతీయ రాజ్యంలో తిరుగుబాటు జరిగిన సమయంలో కళింగరాజు మొదటి నరసింహుడు గోదావరి మండలంపై దండెత్తి చాలా ప్రాంతాన్ని ఆక్రమించాడు. అనంతరం అతడి కుమారుడు గజపతి మొదటి వీరభానుదేవుడు ఒడ్డాది మత్స్యదేవుడితో కలిసి వేంగిపై దండెత్తాడు. పోసి నాయకుడు, పోలి నాయకుడు అనే సేనానుల నాయకత్వంలో రుద్రమదేవి ఈ దండయాత్రను ఎదుర్కొంది. గోదావరి తీరంలో జరిగిన భీకర యుద్ధంలో కళింగులను ఓడించిన కాకతీయ సేనానులు గజపతి, మత్తమాతంగ సింహ, ఒడ్డియ రాయమర్దన బిరుదులు పొందారు. తర్వాతి కాలంలో యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడించాడు. రుద్రమదేవి అతడితో భీకరంగా పోరాడింది. మహాదేవుడికి చెందిన 3 లక్షల సేవన కాల్బలాన్ని, 1 లక్ష అశ్విక దళాన్ని నాశనం చేసింది. మహాదేవుడు ఓడిపోయి పారిపోగా రుద్రమాంబ అతన్ని దేవగిరి వరకు వెట్టాడింది. యాదవ మహాదేవుడు 1 కోటి సువర్ణాలను నష్టపరిహారంగా ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఈ సొమ్మును రుద్రమాంబ తన సేనానులకు పంచిపెట్టింది. రుద్రమదేవి దేవగిరి వద్ద విజయస్తంభం నాటిందని ప్రతాపరుద్ర చరిత్ర గ్రంథం ద్వారా తెలుస్తోంది. అయితే హేమాద్రి వ్రతఖండం మాత్రం రుద్రమదేవిని మహాదేవుడు ఓడించాడని తెలుపుతోంది. కానీ ప్రతాపరుద్ర చరిత్ర కథనంలో యుద్ధంలో చనిపోయిన సేవనుల సైనిక సంఖ్య మినహా మిగతావన్నీ నిజాలేనని శాసనాలు నాణ్యాలు బలపరుస్తున్నాయి. నల్గొండ జిల్లా పానగల్లులోని ఛాయా సోమనాథుడికి భూమిని దానం చేసిన సారంగపాణి దేవుడు రుద్రమదేవి సావంతుడు. ఇతడు యాదవ మహాదేవుని పినతండ్రి. ఇతడు సామంతుడు కావటం మహాదేవుని ఓటమిని సూచిస్తోంది. బీదర్ ప్రాంతాన్ని రుద్రమా కాకతీయ రాజ్యంలో చేర్చుకోవటం కూడా ఆమె విజయాన్ని, మహాదేవుడి ఓటమిని సూచిస్తోంది. కడప మార్చవాడి రాజ్యంలో కాయస్థ జన్నిగ దేవుడి తర్వాత అతని పెద్ద కుమారుడు త్రిపురారి దేవుడు, తరువాత అతడి తమ్ముడు అంబదేవుడు కాకతీయుల సామంతులుగా పాలించారు. క్రీస్తుశకం 1272లో రాజ్యానికి వచ్చిన కాయస్థ అంబదేవుడు రుద్రమదేవిని ఎదిరించి స్వతంత్ర కాయస్థ రాజ్య నిర్మాణానికి పూనుకున్నాడు. రుద్రమదేవి మల్లికార్జున సేనాని నాయకత్వంలో సైన్యాన్ని నడిపింది. ఈ యుద్ధంలో రుద్రమ జయించిందని, మరణించిందని భిన్న కథనాలున్నాయి. రుద్రమదేవి క్రీస్తుశకం 1289లో మరణించినట్లు నకరకల్ సమీపంలోని చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి ఆ యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని చెప్పొచ్చు. 2వ ప్రతాప రుద్రుడు 1289-1323. రుద్రమదేవికి 3 కుమార్తెలు, ముమ్ముడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ. పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి కుమారుడే ప్రతాపరుద్రుడు. ఇతడినే 2వ ప్రతాపరుద్రుడు అంటారు. రుద్రమదేవి కాలం నుంచే స్వతంత్రించిన అమ్మదేవుడు కానీ, అతని కొడుకు 2వ త్రిపురారి కానీ ప్రతాపరుద్రుణ్ణి సార్వభౌముడిగా అంగీకరించలేదు. దీన్ని సహించని ప్రతాపరుద్రుడు నాయంకర వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి సైన్యాన్ని పటిష్టపరుచుకొని అంబదేవుడి మీదకి దండెత్తటానికి సమాయత్తమైనాడు. ఇది ఊహించిన అంబదేవుడు అటు దక్షిణాన పాండ్యరాజులతోటి, ఇటు ఉత్తరాన సేవన్లతోటి పొత్తు పెట్టుకున్నారు. ప్రతాపరుద్రుడు ఈ 3 ఏకకాలంలో మట్టు పెట్టడానికి పూనుకున్నారు. ముందుగా 1291లో కొలని సోమనమంత్రి కుమారుడు మనుమగన్నయ్య, ఇందలూరి పెదగన్నయ్య, మంత్రి కుమారుడు అన్నయ్యదేవుల నాయకత్వంలో ప్రచండమైన సైన్యాన్ని అంబదేవుని రాజధాని త్రిపురాంతంకంపైకి పంపాడు. వీరు అంబదేవుణ్ణి ఓడించి ముడికినాడు వరకు తరిమికొట్టి కాయస్థ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపేసినాడు. అంబదేవుణ్ణి ఓడించిన తర్వాత ప్రతాపరుద్రుడు నెల్లూరుపై 2 సార్లు దండెత్తినాడు. నెల్లూరు రాజు రాజగండ గోపాలునికి అండగా వచ్చిన పాండ్యరాజులను ఓడించినాడు. రుద్రమదేవి చివరి కాలంలో కృష్ణానది దక్షిణాన కోల్పోయిన ప్రాభవాన్ని ప్రతాపరుద్రుడు ఈ విధంగా తిరిగి నిలబెట్టినాడు. ప్రతాపరుద్రుడి 3వ దండయాత్ర అంబదేవుడికి మద్దతుగా నిలిచిన దేవగిరి యాదవరాజులపై జరిగింది. ఈ యుద్ధం మనుమగండ గోపాలుడు వర్ధమాన పురపాలకుడైన గోణ విటలుల నాయకత్వంలో జరిగింది. గోణ విటలుడు కృష్ణ తుంగభద్రల ప్రాంతాన్ని దేవగిరి రాజుల నుంచి వశం చేసుకున్నాడు.